characters Pooftam Anandani, hilarious ga navinchadaniki vachestunnaru Hyper Adi along with Rising Raju. Let's welcome them. కోరుకున్న మనిషి కత్తి లాంటి ఫిగర్లతో వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతున్నారండి బాబు గారు. రాననుకున్నారా రాలేననుకున్నారా? ఇద్దరిని చేసుకున్నాడు ఇరకాటంలో పడతాను అనుకుంటున్నారా? కబుర్లు చెప్తున్నాడు వీళ్ళతో కాపురం చేయలేడేమో అనుకుంటున్నారా? అదే జనరేటర్, అదే పవర్. అంటే కాపురానికి సయ్య, సయ్య అంటే సెకండ్కు పిల్లాన్ని కంట ఆది ఆదిసేన రెడ్డి. రంభ ఊర్వశి మేనకలతో ఆడుకునే అర్హత అక్కడ ఆయంద్రుడిది, వీళ్ళిద్దరితో ఆడుకునే అర్హత ఈ ఆదిసేనుడిది. బావాది, ఐదోళ్ళతో వస్తావు అనుకుంటే ఆడవాళ్ళతో వచ్చావేంటి? పేరంటానికి పోరాటానికి చాలా తేడా ఉంది రష్మీ గౌతమ్ రెడ్డి. మెడలో తాలి బొట్టు పొడని దానివి, తాలికి మెట్ట తొడగని దానివి, తేడా నీకేం తెలుసు? ఏమండి ఇక్కడ ఇద్దరు బారీలు పెట్టుకొని అటు చూస్తున్నారేంటి? ఆకాశంలో చందమామ ఉందని ఇంట్లో లైట్ లేయడం మానేస్తామా? చూడండి నాగబాబు గారు, రోజా గారు. నాగబాబు గారు, ఆయన గురించి నాకు తెలియదా? ఈ సెట్టుకు బాటసారి కనిపించని కామెడీ కోసం వెతుకుతున్న అన్వేష్. ఇక రోజా గారు అంటావా? నేను వచ్చిన దగ్గర నుంచి రాజశేఖర ఆగలేనురా అని డ్రీమ్ సాంగ్ లో ఉన్నారు. మీరు ఓకే అంటే ఆ పాట రెడీ, ఈ పెట్ట రెడీయా? మరి మధ్య మధ్యలో మెగాస్టార్ వాయిస్ కంటిన్యూ చేస్తా, ఎందుకంటే అదే వాయిస్ కంటిన్యూ చేయడానికి నేను మెగాస్టార్ ని కాదు మెగాస్టార్ అభిమానిడా. ఓకే, బెంజికార్ లాగా నిండుగా ఉన్నావే. ఆర్తి అగర్వాల్ నువ్వు? అరిగిపోయిన వాళ్ళు ఉన్నట్టుంది, ఇదే ఆర్తి అగర్వాల్ ఏంటి? వీళ్ళిద్దరిని ఎందుకు చేసుకున్నానో తెలుసా అండి? ఒక్కరిని చేసుకున్నాం అనుకోండి అది మనల్ని కొట్టిద్ది, అదే ఇద్దరు చేసుకున్నాం అనుకో వాళ్ళిద్దరు కొట్టుకుంటారు మనల్ని వదిలేస్తారు. ఇది బోరు కొట్టినప్పుడు ఇది, ఇది బోరు కొట్టినప్పుడు ఇది, రెండు బోరు కొట్టినంటే మన బండి బోరుకు వచ్చినచ్చే. ఇంటికి దీపం వెళ్ళాలన్నారండి, నాకు రెండు ఇల్లు ఉన్నాయి, రెండు దీపాలు పెట్టుకున్నా. పుట్టిదేనండి, మా అత్తతో భరించలేక నేనే చెప్పాను ఇంకో దాన్ని చేసుకోమని. వెనకడికి నీలాంటిదే, ఈ సినిమా 18+ వాళ్ళకి మాత్రమే అంటే 18 మెంబర్స్ వెనకేసుకుని వెళ్ళిందట. ఏమండి ఒక చీర కొని పెట్టండి, మొన్నే కదా కొనిచ్చాను. అది వీళ్ళు వాళ్ళందరూ చూసేశారండి, అందుకే మూలన పడేశాను. నిన్ను కట్టుకోవడం కూడా వీధిలో వాళ్ళందరూ చూశారు, నిన్ను పక్కన పడేశానా? మా చీర కొని పెడతారా పెట్టరా? కొనిస్తా, ఇంకేం చేస్తాం? మగాడు ఏం చేస్తాడు తెలుసా అండి? తెలివైన మగాడు ఫస్ట్ కళ్ళు మూసుకుంటాడు, మనసును కేంద్రీకరిస్తాడు, మెదడును ఉపయోగిస్తాడు, ఒక నిర్ణయానికి వస్తాడు, ఫైనల్ గా పెళ్ళని చెప్పింది అంటాడు. పగల వాళ్ళ కోరికలు తెరచకపోతే రాత్రి మా కోరికలు తెరచరు. తెరచకుండా ఏం చేస్తారు? రాత్రి అయితే చాలు, వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది, డక్వర్త్ లూయిస్ ప్రకారం నేను బెడ్ తీసుకుంటున్నా, నువ్వు నేల తీసుకో అంట. నేల మీద పడుకో, మనం ఏం చేస్తాం? గుంతలు దోకోవాలి. ఏం చేస్తాం? ఇంకా డిన్నర్ చేద్దామా? బ్రేక్ఫాస్ట్ టైంలో డిన్నర్ అడుగుతున్నారు ఏంటి? నువ్వు మేకప్ వేసుకొని రెడీ చేసరికి డిన్నర్ టైం అయితేలే. ఈ క్లైమేట్ ఇది చూస్తే ఇద్దరు పిల్లలు ఈ టైంలో ఎలా ఉండాలి? ఏమండి మీకు రాత్రి పగలకి తేడా తెలీదా? పట్ట పగలు ఇది అవసరమా? అమెరికాలో ఇదే రాత్రి, కాసేపు అమెరికా అనుకోండి, మళ్ళీ సాయంత్రం ఇండియాకి వచ్చేద్దాం. ఏమండి ఇలా అందరూ చూస్తుంటే టచ్ చేస్తారా? ఎవరో లేనప్పుడు టచ్ చేస్తే నేను టచ్ చేశానన్న ఎవడో నమ్మట్లే. అలానే అందరి ముందు అన్ని చేసేస్తారా? ఏం ఏమన్నా నేను ఏమన్నా వాళ్ళకి తెలియని చేస్తానా? ఏం నీ తెలీదా? వంట దగ్గర తెచ్చుకుపోయి వంట మేమెందుకు చేస్తాం? వచ్చిందిగా ముసలిది వసే అత్త. అందంగా జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని వసే కొత్త అంటే వినయంగా నీ దగ్గరకు వచ్చి ఎస్ కోడలా అనడానికి నేను మామూలు అత్తను కాదే, మొగుడు వదిలేసిన అత్తనే. అవును మీ కాలంలో భర్తలు పోతే భార్యలు కూడా
సజీవ దానం చేసుకుంటారు, అది చేసుకోలేదా నువ్వు? మీ నాన్నగారు వద్దన్నారా? అవును, అక్కడ కూడా నీ ఫోర్ ఎందుకని వద్దని ఉంటారు. ఒరే ఏదైనా అన్నానంట, ఇంట్లోని వాడన సామాన్లు బోలు ఉన్నాయి, అవన్నీ అమ్మేయచ్చు కదా. అవి అమ్మేయాలంటే ఫస్ట్ నిన్నే అమ్మేయాలి. ఏ నువ్వు కూడా వాడన సామానేగా. భార్య వచ్చిన తర్వాత తల్లిని ఏడిపిస్తుంది తప్ప ఇంకేమీ తెలియదు. ఈ కళ్ళు తీసుకెళ్లి వాటర్ ట్యాంకర్ కడితే ఊరంతా వాటర్ సర్వీస్ చేయొచ్చు. నీ దొంగేడుపుల ముందు మన పల్లి వస్తానంటున్న పాత టీం లీడర్లో దొంగేడుపులు కూడా సరిపోవు. నాగబాబు గారు మహానుభావుడు, ఆయన బతుకుంటే నాకు ఈ కష్టాలు వచ్చి కాదండి. పగలనక రాత్రి అనక నా వెనకాల కుక్క పిల్లలాగా పుష్పం 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 అని. చాలా గొప్ప వాళ్ళం అండి. దేనికి నువ్వు చెప్పే సొల్లంతా వింటున్నాంగ. డాక్టర్, నిన్ను నాన్ వెజ్ మానేయన్నా, నువ్వు ఇంకా మానేయలేదా? మానేశాను కదరా. మమ్మల్ని కాల్చుకు తింటానే ఉన్నావుగా. వచ్చే కదా అని పీకేస్తే పీక కోస్తా. చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో? నీ మొహం కూడా రఫ్గానే ఉంది. ఈయన ఎవరికైనా చూపించండి, బాగా ముదిరినట్టుంది. హలో, మరి బాగా లేట్ నైట్ అయింది, మన పని స్టార్ట్ చేద్దావా? దేనికండి? దెబ్బకాయ్. నువ్వు రాకపోతే రాయలసీమలో కరువు రాదు, భూకంపము రాదు. రావలసింది శాంతి స్వరూపారెడ్డి. నేను రాకపోతే రాకపోతే ముక్కల ముక్కలుగా నరికి తీసుకెళ్లి కాపురం చేస్తా. కాపురం చేయటం మొదలెడితే వరుస పెట్టి పిల్లల్ని కంటమే. ఆది ఆదిసేన రెడ్డి. ఏమండి నా సంగతి ఏంటండి? నేను ఎందుకు చేసుకున్నానో తెలుసా? కుళాయి దగ్గర నలుగురు మీద కలబడి నాలుగు బిందెలు నీళ్లు తెస్తామని చేసుకున్నానే సోనాలి బిందె. కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. ఏమండి మీరు అనుకున్నట్టుగా ఇక్కడ ఏం చినుకులేం పడలేదు. ఏమండి ఏదో ఉద్ధరిస్తారని చెప్పి లోపల తీసుకెళ్లారు, ఏం చేశారు? తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తున్నా, లేకపోతే ఇక్కడ ఉన్నవాళ్ళ తెలుసుగా. ఇదేనండి రోజు చిరంజీవి గారు మూవీస్ అలా చూస్తూ అందులో హీరోహీన్ లా మమ్మల్ని ఊహించుకోవడం, మా దుంప తచ్చడం రోజు ఇంట్లో జరిగే తంతి ఇదేనండి. గాంధీజీ ఏం చెప్పాడో తెలుసా? సత్యం అహింస పాటించమన్నాడు. అహింస అంటే ఏంటో తెలుసా? మీతో కాపురం చేయటం. సత్యం అంటే ఏంటో తెలుసా? నేను కాపురం చేయలేకపోవటం అంతే. రోజా రెడ్డి గారు ఏం చెప్తావు ఆదికి? బాగుంది. ఏదైనా ఒక డైలాగ్ గుర్తు పెట్టుకుని పంచి చెప్దాం అనుకుంటే పంచుల మీద పంచులేస్తావు, లాస్ట్ కొంచెం అన్ని మర్చిపోతున్నాను నేను. చాలా బాగుంది. చిరంజీవి గారి సినిమా డైలాగులు అన్ని పెట్టుకుని ఒక ఇంద్రాసేనారెడ్డి లాంటి గెటప్ ట్రై చేసి బాగా ఎండింగ్ చేసావు. అందరు బాగా చేశారు. మీరు ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగర్ కోసం కవిత రాశారు. వెయ్యయ్యా వెయ్యి వెయ్యి I love you.